తాజాగా లాక్డౌన్ మరోసారి పొడిగింపు. దేశంలో లాక్డౌన్ మే 3వ తేదీతో మన రాష్ట్రంలో 7వ తేదీతో ముగియనుండగా తాజాగా లాక్డౌన్ కేంద్రం మరోసారి పొడిగించింది. 2 వారాల పాటు అంటే మే 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా దేశంలో లాక్డౌన్ పొడిగించడం ఇది 3వసారి. నమస్తే, G7 న్యూస్కి స్వాగతం. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. అయితే బోధ్ భద్రాద్రి మండలాల్లో రేషన్ కార్డు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరని 60 కుటుంబాలను గుర్తించి వారికి తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ తరపున నిత్య సరుకులు అందజేసిన తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తులా అరుణ్ కుమార్తో మా G7 ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రేషన్ కార్డు లేని పేదలకు అందుతున్న సహాయం అంతంతే. ఇలాంటి పరిస్థితిని నుంచి వాళ్ళు అధిగమించడానికి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టినారు. అయితే లాక్డౌన్ సందర్భంగా మరి ఇలాంటి పేద కుటుంబాలు ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందలేదో బోధ్ బజారత్నూర్ మండలంలోని సుమారు 60 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 2000 రూపాయల వరకు సరుకులను అందజేసి ఉదారతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆ సామాజికవేత్త తులస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక నిర్వాహకుడు తులా అరుణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అరుణ్ గారు చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? COVID-19 లాక్డౌన్ తర్వాత ప్రజలు నిత్యావసర సరుకులు అందకుండా చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్ ఎక్కడికో వెళ్ళి నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారని గుర్తించి, అలాగే గవర్నమెంట్ కూడా సాధ్యమైనంత మట్టుకి రేషన్ ద్వారా రేషన్ అందించినప్పటికీ రేషన్ అందనటువంటి కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో వాటిని మన బోధ్ మండలంలో మొత్తం రేషన్ అందనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు, రేషన్, బియ్యము, పప్పు, కుకింగ్ ఆయిల్ ప్రతి ఒక్కటి కూడా మా తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ మరియు నా మిత్ర బృందము అలాగే ఎస్కేజీ సంఘ్ NGO ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు మన బోత్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు అందనటువంటి కుటుంబాలకు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కేశవగూడ, జైతుగూడ, ఈ వజ్జర్ సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామాలలో అందజేయడం జరిగింది. అదేవిధంగా బజరత్నూర్ మండలంలో కూడా రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలను గుర్తించాము. మరియు రానున్న రోజుల్లో మిగతా మండలాల్లో కూడా నిత్యావసర రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలను గుర్తించి వారికి నా వంతుగా నా మిత్రులు మరియు మిగతా NGOల సహకారంతో వాళ్ళకి చేయుతనివ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అరుణ్ గారు. ఇది మొత్తానికి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ బోధ్. జైనత్ మండలం డొలారా చెక్పోస్ట్ వద్ద ప్రభుత్వం నిషేధించిన సుమారు 50 క్వింటాల నిషేధిత క్యాట్ ఫిష్ని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు జైనత్ ఎస్ఐ వెంకన్న తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల పెట్రోలింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆపి లారీ డ్రైవర్ క్లీనర్లను విచారించగా అందులో 50 క్వింటాల నిషేధిత క్యాట్ఫిష్ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నిషేధించిన క్యాట్ఫిష్ను అమ్మకం రవాణా చేయడం నేరమని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జైనత్ ఎస్ఐ వెంకన్న తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ ఉండడంతో మారుమూల గ్రామంలో గుడుంబ గుప్పుమంటోంది. మద్యం బాబులు ఇంగ్లీష్ మద్యానికి ప్రత్యామ్నాయంగా గుడుంబ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదే అదనుగా భావించిన గుడుంబ తయారీదారులు మారుమూల గ్రామంలో భారీ మొత్తంలో గుడుంబ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్కార్ శాఖ అప్రమత్తమై గుడుంబాన్ని అరికట్టేందుకు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. గుడిహత్తు మండలంలోని ముత్నూర్ తండా, నేడుగొండ తండాలో నిర్వహించిన దాడులలో గ్రామ పొలిమేరల్లో పాతిపెట్టిన 100 లీటర్ల బెల్లం పానకం, 10 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడులలో అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ రవీంద్రరాజు, అబ్కారీ శాఖ SI CI, పోలీస్ SI కుక్కుల రోహిణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.